నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పుస్తక నిక్షిప్త కేంద్రం సమావేశం నిర్వహించారు. గ్రంథాలయ కేంద్రంలో 5 నెలల నుంచి జీతాలు రావడం లేదని, ప్రభుత్వం జీతాలు పెంచి ఇవ్వాలని బీడీసీ ఉద్యోగస్తులు డిమాండ్ చేశారు. కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, సభ్యురాలు రజిత తదితరులు పాల్గొన్నారు. శాఖ మంత్రి గారికి, మరి డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేయండి. ఏమనగా ఇప్పటికైనా మా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని, మరి అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అన్ని పర్మనెంట్ చేస్తారు కానీ సీఎం హామీ ఇచ్చారు కాబట్టి మాకు పర్మనెంట్ చేయకుండా సరే మాకు కనీస వేతనము కోర్టు ఆర్డర్ ప్రకారం అయినా మాకు 18,000 రూపాయలు కోర్టు ఆర్డర్ ప్రకారం 18,000 రూపాయలు వేస్తే మా జీవితాలను మా కుటుంబాలను గడుపుకుంటాము. ఆ 1,000 రూపాయల సాలితో బతకడం లేదని మేము డైరెక్టర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకు దొరకడం లేదు కాబట్టి 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కదా 1,000 రూపాయలు ఇస్తూ ఆ 1,000 రూపాయలతో మేము కాలం గడుపుకోవాలంటే, మా జీవనోపాధి గడుపుకోవాలంటే మా పిల్లలు కానీ జనులు కానీ నానా రకములైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటంటే నిత్యావసర వస్తుల ధరలను బట్టి మేము రెక్కాడితే డొక్కాడే అనేటువంటి పరిస్థితిలో మేమున్నాము. అయితే కనీసం ఒక నెలకు 1,000 రూపాయలు అంటే రోజుకు 30 రూపాయలు అంటే ఇలా మార్కెట్కి పోతే ఒక టమాటా ధర ఏంటంటే 70 రూపాయలు ఉన్నది టమాటా కిలో. అంటే మేము చేసే పని ఏంటంటే రోజుకు 30 రూపాయలు వేయాలంటే బంగారు తెలంగాణ అని మన ప్రభుత్వము నానా రకాల మొత్తుకుంటుంది. ఎందుకంటే బంగారు తెలంగాణ అంటే మాయి బతుకు తెలంగాణ మేము నానా రకములైనటువంటి బాధలతోని భరించలేనటువంటి పరిస్థితిలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మేము సంప్రదించడం జరిగింది. జిల్లా మొదలుకొని రాష్ట్రం వరకు కూడా మేము నానా రకములైనటువంటి బాధలు పడుకుంటా మన డైరెక్టర్ ఆఫీసు నుంచి చెక్కలు కొట్టుకుంటా తిరిగినా కానీ డైరెక్టర్ మాకు రానివ్వడు, మాకు అనుమతి లోపలికి పోవడానికి అనుమతి ఇవ్వడు. ఒకవేళ పోయినా కానీ ఆయన మాకు కనపడినటువంటి పరిస్థితిలో ఉంటుండు. అయితే ఆ రకంగా చేసుకుంటూ ఉన్న తర్వాత మేము లాస్ట్కు పోలీస్ స్టేషన్ను కూడా ఆశ్రయించడం జరిగింది. కానీ మరి అక్కడ కూడా పోలీసులు రమ్మని పిలిపించినా కానీ ఫోన్ ద్వారా పిలిచినా కానీ వారిని రావడం లేదు. దయచేసి మా యొక్క జీవనోపాధి మేము ఒక విధమైనటువంటి స్థాయికి రావాలంటే కావున మీరు దయచేసి ఒక విధమైనటువంటి జీవనోపాధి కల్పించడం కొరకు మీరు సహకరించవలసిందిగా మంచి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.